యూట్రైన్ బాడీ క్యాన్సరు లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారండి. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ జనరల్గా పోస్ట్ మెనోపాస్ ఉమెన్లో ఎక్కువగా చూస్తుంటాం. జనరల్లీ కామనెస్ట్ కాజ్ ఫర్ ఈ గర్భసించి బాడీ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కామనెస్ట్ కాజ్ ఒబీసిటీ. ఈ ఒబీస్ ఉమెన్లో 40% ఆఫ్ దీస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ ఒబీస్ ఉమెన్. ఈ ఒబీస్ ఉమెన్లో ఏమవుతుందంటే ఈ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటుంది. సీ ఫ్యాట్లో ఉండే ఆండ్రోస్టెనోడైన్ అనే హార్మోను ఈస్ట్రోజన్ ఫామ్గా మారుతుంది. అది ఈ క్యాన్సర్ని కలగ చేస్తుంది. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కూడా హై లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటాయి. అదే ప్రొజెస్టిన్స్ ఎక్కువ ఉన్నట్టయితే ఈ క్యాన్సర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటుంటారు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఆ సిమ్టమ్స్కి, వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఓన్లీ ఈస్ట్రోజన్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి, అవి కనుక తీసుకుంటే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ కాంబినేషన్ ఉన్న పిల్స్ తీసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హై లాంగ్ టర్మ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంటు ఈస్ట్రోజన్ తీసుకున్న వాళ్ళు, హై ఈస్ట్రోజన్ లెవెల్ ఎవరిలో ఉంటే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చినప్పుడు టెమాక్సిఫిన్ అనే మెడిసిన్ చాలామందిలో వాడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ప్రీ మెనోపాజల్ ఉమెన్లో. అంటే పీరియడ్స్ రాక కంప్లీట్ అవ్వకముందు యంగ్ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు టెమాక్సిఫిన్ అనే హార్మోన్ పిల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ టెమాక్సిఫిన్ ఇచ్చిన వాళ్ళలో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ క్యాన్సర్కి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత సడన్గా బ్లీడింగ్ రావటం. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక్క ఎపిసోడ్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చినా కూడా మనం అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ గారిని లేదా గైనకాలజిస్ట్ని లేదా ఆంకాలజిస్ట్ని సంప్రదించి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజులు బ్లీడ్ అవుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది, ఇది పార్ట్ ఆఫ్ మెనోపాజ్ అనుకుంటూ ఉంటారు. లేదు, ఎప్పుడు కూడా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక్క ఎపిసోడ్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చినా కూడా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి, అది క్యాన్సర్ కాదు అని చాలా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారానే చాలాసార్లు మనం అది డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ని మనం లేట్ స్టేజ్లో గుర్తించినప్పుడు స్టేజ్ 2B, స్టేజ్ 3, స్టేజ్ 4లో రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవ్వడం ద్వారా మనం పూర్తిగా వాటిని కంట్రోల్ చేయడానికి, చాలా సందర్భాల్లో క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఈ రేడియోథెరపీలో అనేక రకాలైన న్యూవర్ చికిత్సా పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రేడియేషన్ చికిత్సా పరికరాల్లో అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ థెరపీ ఎక్విప్మెంటు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్లో, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా. ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చేయడం ద్వారా పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం రేడియేషన్ చేసే అవకాశం ఏర్పడింది. ఉదాహరణకి గర్భసంచి క్యాన్సర్ ముఖద్వారానికి మనం ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం ఉంటుంది, గర్భసంచి వెనకాల మలద్వారం ఉంటుంది. సో ఇవి రోజు కూడా వాటి యొక్క పరిణామంలో మార్పులు రావచ్చు. అంటే ఒక ఉదాహరణకి ఇవాళ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము, పేషెంట్కి ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసాము, రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. 3-4 రోజుల తర్వాత పేషెంట్కి కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి, రక్తం కొంచెం ఉబ్బుతుంది, రక్తం ఉబ్బినప్పుడు దాని ముందున్న సర్విక్స్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. సో బట్ ఒరిజినల్గా ట్రెడిషనల్ రేడియోథెరపీ చికిత్సా పరికరాల్లో ఎక్కడైతే ఒరిజినల్గా ప్లాన్ చేసామో అక్కడే రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా పార్ట్ ఆఫ్ ద రక్తం కూడా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంది, రేడియేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన పరికరంలో ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంటుంది. అంటే సిటీ స్కాన్ ద్వారా అది చూస్తుంది, అంటే సర్విక్స్ ఎక్కడుందో చూస్తుంది. దానికి అలాగే కృత్రిమ మేధస్సు ఉంటుంది. ఉదాహరణకి ట్రీట్మెంట్ 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజు రక్తం కనుక సైజు పెరిగినట్టయితే ఆ సర్విక్స్ యొక్క లొకేషన్ కొంచెం మారుతుంది, దాన్ని అది గుర్తించి కృత్రిమ మేధస్సుతో ఆలోచించి అదేమిటి, మనం రేడియేషన్ ప్లాన్ చేసినప్పుడు గర్భసంచి ఇక్కడ ఉంది, ఇప్పుడు కొంచెం ఒక 2 మిల్లీమీటర్లు ముందుకు మూవ్ అయిందని తెలుసుకొని అడాప్ట్ చేసుకొని ఈ కొత్త లొకేషన్కి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి రేడియేషన్ని డెలివర్ చేస్తుంది. అలాగే ఒకసారి ఉదాహరణకి పేషెంట్కి యూరినరీ బ్లాడరు కొంచెం సైజ్ పెరిగింది, ఆ రోజు యూరిన్ పాస్ చేయకుండా ట్రీట్మెంట్కి వచ్చారు, అప్పుడు గర్భసంచి కొంచెం వెనక్కి మూవ్ చేయబడుతుంది, దాన్ని కూడా ఈ పరికరం గుర్తించి ఆలోచించి కృత్రిమ మేధస్సుతో ఈ సర్విక్స్ కొంచెం వెనక్కి మూవ్ చేయబడిందని గ్రహించి ఆ కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది, అంతా కూడా 2 నిమిషాల్లో. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ చేయాలంటే 2 రోజులు పడుతుంది. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
తద్వారా పేషెంట్కి గర్భసించి ముఖద్వారం మీదే రేడియేషన్ డోస్ పడేటట్టు చేస్తూ, పక్కన ఉన్న నార్మల్ రెక్టము బ్లాడర్ని రేడియేషన్ డోస్ నుంచి ప్రివెంట్ చేస్తూ రేడియేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్ని పూర్తిగా తగ్గిస్తుంది.